ఆత్మీయ గోదావరి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ మర్రిచెట్టు. మర్రిచెట్టు పేరు వినగానే మనకి మొదట కలిగే భావన కొంచెం భయం. పగలైనా రాత్రైనా సరే మర్రిచెట్టు ఉన్న చోటకి ఒక్కళ్ళు వెళ్ళడానికి భయపడతారు. జుట్టు విరబోసుకున్నట్టు దాని ఓడలను సాధ్యమైనంత మేర విస్తరించి చూడ్డానికి భయం కొల్పే విధంగా ఉంటుంది ఈ చెట్టు. సాధారణంగా ఇలాంటి చెట్లు నిర్జల ప్రదేశంలోనూ అటవీ ప్రాంతాల్లోనూ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వందల ఏళ్ళనాటి ఒక మర్రిచెట్టు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న ఈ మర్రిచెట్టు రెండు జిల్లాలకి మధ్యలో ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెం ఉద్యానవన యూనివర్సిటీ, అటు తూర్పుగోదావరి జిల్లా తెలికిచెర్ల గ్రామాల మధ్యలో ఉంది ఈ మర్రిచెట్టు. ఒకచోట పెరిగి 10 సెంట్ల స్థలంలో విస్తరించుకుని అతిపెద్ద మర్రిచెట్టు మనం చూడవచ్చు. చాలామంది ప్రజలు ఈ దారిలో వెళ్తున్నప్పుడు కొద్దిసేపైనా ఈ మర్రిచెట్టు కింద సేద తీరుతారు. వందల ఏళ్ల నాటి ఈ మర్రిచెట్టు ఎన్నో వేల పశుపక్షాదులకు నీడనిస్తోంది, ఎంతోమంది సేదను తీరుస్తుంది, ఎండ వచ్చినా వాన వచ్చినా గొడుగులా రక్షణ ఇస్తుంది, పిల్లలు ఆటలాడేందుకు తన ఓడలనే ఉయ్యాలుగా మలుస్తుంది. ఇలాంటి చెట్టును ఏ మారుమూల గ్రామంలోనూ లేక ఏ పెద్ద పెద్ద అడవుల్లోనూ చూస్తూ ఉంటాం. కానీ వందల ఏళ్ల పైబడిన వయసు కలిగిన ఈ ఓడల మర్రి చెట్టును ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సిందే. 10 సెంట్ల విస్తీర్ణంలో తన ఓడలతో విస్తరించుకుని ఉన్న ఈ మర్రి చెట్టు క్రింద 100 ఏళ్ల క్రితం ఒక ఆశ్రమం ఉండేదని, అక్కడ ఒక సాధువుగారు ఉండేవారని, ఆయన ఆ ప్రాంతానికి వచ్చిన వారందరికీ తన ఆధ్యాత్మిక ప్రసంగాలతో ఉత్తేజపరిచేవారని చెప్తారు. అంతేకాకుండా ఎంతో మహిమాన్వితమైన శ్రీ కనకదుర్గా అమ్మవారిని, పరమేశ్వరు విగ్రహాలు ఏర్పాటు చేశారని, అక్కడే ఇప్పుడు ఒక చిన్న గుడి కూడా కట్టారని స్థానికులు తెలియజేశారు. అంతేకాకుండా కాలక్రమేణా ఈ చిన్న గుడిలోనే షిరిడీ సాయిబాబా విగ్రహాలను కూడా భక్తులు ఏర్పాటు చేశారు. ఈ దేవాలయం చుట్టూ మామిడి, జీడి మామిడి తోటలతో ఎంతో అందంగా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఎప్పుడైనా వెళ్ళేవారు ఈ ఓడర మర్రి చెట్టును, ఈ దేవాలయాన్ని చూసిరండి. ఇక్కడ ఈ గుడి కట్టిన కారణంగా చుట్టూ ఉన్న ప్రజలు నిర్భయంగా ఆ ఓడల మర్రి కింద సేద తీరుతున్నారు. ఎంతో ఆహ్లాదకరమైన ఈ వాతావరణాన్ని మీరు కూడా ఆస్వాదించండి. గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.